స్టోరీలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నాగల్ సాగర్ ప్రాజెక్ట్ వాడు అడుగుతాడు, అన్ని ప్రాజెక్టులు వాళ్ళు కూడా రిట్రోగ్రేడ్ గా మాకు కూడా ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భంలో చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద ఈ బాధితులందరికీ కూడా అదనపు పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం చాలా ఉదారంగా ముందుకొచ్చింది. సుమారుగా 216 కోట్లు మనం ఇచ్చాం. 216 కోట్లు అంటే ఇంచుమించుగా ఆయన ఇచ్చినటువంటి జీవోలో 50% పార్ట్ ఎడిషనల్గా ఇస్తా ఉన్నాం కదా మనం. ఈరోజు నువ్వు వచ్చి ఈ దగులుబాజు మాటలు మాట్లాడతావా, నువ్వు నీకు మళ్ళీ అవకాశం ఇస్తే పరిహారం పెంచిస్తావా? ఏం నీ హయాంలో వీళ్ళు చేసినటువంటి ధర్నాలు, వీళ్ళు చేసినటువంటి నిరసనలు, వీళ్ళు చేసినటువంటి హంగర్ స్ట్రైక్స్ నీకు కనిపించలేదా? 17, 18, 19, 3 సంవత్సరాలు ఉంది కదా, ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు రాస్తారోకులు చేసింది నీకు కనిపించలేదా? నీకు చిత్తుదిద్దుంటే ఆ రోజు నువ్వు చేస్తుండాలి కదా. ఈరోజు నువ్వు ఈ దగులుబాజు మాటలు మాట్లాడితే నమ్మడానికి మేము వెరువాళ్ళమా? చంద్రబాబుకి ఎప్పుడు కూడా పేదవాడి కన్నీరు ఆయనకి తెలీదు, ఆయన పట్టించుకోడు అనేది ఈ ఒక్కదానితోనే సుస్పష్టమని నేనైతే తెలియజేస్తాను. ప్రతి సందర్భంలో కూడా ఆయన ఒక మాట చెప్తూ ఉంటాడు. చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న సోదరుడు అడిగినాడు, మీరందరూ కూడా ఇది నోట్ చేసుకోండి. చంద్రబాబు ఏమంటాడు, గ్యాస్ ధరలు పెంచేశారు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేశారు, కరెంటు ఛార్జెస్ పెంచేశారు. ఏమయ్యా, ఢిల్లీలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగలేదా? ఏమయ్యా, కలకత్తాలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగలేదా? ఏమయ్యా చంద్రబాబు, చెన్నైలోను కేరళలోను పెట్రోల్ డీజిల్ ధరలు గ్యాస్ ధరలు పెరగలేదా? అంటే ఆంధ్రప్రదేశ్కి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఓకే, ఏపీకి పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిచారు. తమిళనాడుకి ఈయన కాదు కదా, కేరళకి ఈయన ముఖ్యమంత్రి కాదు కదా, ఢిల్లీకి, మధ్యప్రదేశ్కి, రాజస్థాన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు కదా, అక్కడ కూడా పెట్రోల్ డీజిల్ ధరలు గ్యాస్ ధరలు జగన్మోహన్ రెడ్డి గారు పెంచేస్తారా? కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశాలేంటి, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశాలేంటి ప్రజలందరూ కూడా ఈరోజు గ్రహించినారు. చంద్రబాబు మొదట్లో చేసినటువంటి దుష్ప్రచారం, గ్యాస్ ధరలు, డీజిల్, పెట్రోల్ పెంచేశారు జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.